నెల్లూరు జిల్లాలో ఈ సాంప్రదాయం ఎప్పుడు లేదు ఇది కరెక్ట్ కాదు అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద పని చేయండి ఈ రోజు రైతులు సీనియర్ లీడర్లు మీరు మంత్రులను కూర్చోని పెట్టి జిల్లాల సమస్యల మీద జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఈ రైతుల సమస్యను పరిష్కరించుండొచ్చు తెలియజేస్తాం అజీజ్ గారికి ఇచ్చారు मैं ఒక సర్వే పల్ల కావల కోవూరా లేతే ఇంకొక మండలం గురించి మేము మాట్లాడలా పలాని నాయకుడు దోపిడీకి పాల్పడ్డాడని కాదు ఇక్కడ వ్యక్తిగతం కాదు రైతులు ఈ జిల్లాలో కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు రైతులు నష్టపోయారు ఈ రైతులని ఆదుకోండి అని చెప్పి మేము అడుగుతున్నాం ఈ డైవర్షన్ పాలిటిక్స్ వద్దు రైతులను ఆదుకోవడం మన ప్రాథమిక బాధ్యత రైతుల పక్షాన నిలబడండి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు సాక్షి పత్రిక చెప్తుంది రైతులు నష్టపోయారు నెల్లూరు జిల్లాలో కానీ మీరు మాత్రం తెలుగుదేశం పార్టీని మమ్మల్ని తిట్టేదానికి సిద్ధపడుతున్నారు తప్పితే రైతుల పక్షాన ముఖ్యమంత్రి దగ్గర ఒక సమావేశం ఈ జిల్లాలో అనేక ఇబ్బందులు వచ్చినాయి గతంలో రైతులు కాంగ్రెస్ ఉన్న తెలుగుదేశం ఉన్న ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని దెబ్బలాడి నీళ్లు తెచ్చుకున్నటువంటి పరిస్థితి రైతులకి గిట్టుబాటు కావటం లేదంటే అడిషనల్ గా బోనస్ ఇప్పించినటువంటి పరిస్థితి ఎందుకు మీరు ఆ పని చేయలేకపోతున్నారని వైకాపా నాయకులను అడుగుతున్నాం ఒక్క సమావేశం ముఖ్యమంత్రి దగ్గర పెట్టి నెల్లూరు జిల్లాలో ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు 200 కిలోలు రైతులు లేమని చెప్పి మీరు చెప్పారు తప్పితే రైతులకు నష్టపరిహారం ఏం చేయాలనేది ఒక సమావేశం పెట్టలేనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో మమ్మల్ని తిట్టడం కాదు రైతుల పక్షాన నిలబడండి రైతులకు న్యాయం చేయండి రైతులను కాపాడండి మీరు చెప్పిన విధంగా మేము ఈ రోజు చెప్తున్నా పత్రికా ముఖంగా యాష్ పాండ్ విషయంలో ఏం ఎంక్వైరీలు నేసుకోండి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నాడు కానీ భాష మీ అనుచరుల తీరు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు కరెక్ట్ కాదు అని చెప్పి తెలియజేస్తుంది